గుంటూరు జిల్లా పిడుగురాల పట్టణంలోని సాయి వృద్ధాశ్రమంలో వంగవీటి మోహనరంగ 31వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నిర్వహించారు. వంగవీటి రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు జిల్లా అధ్యక్షులు తన్నీరు కిషోర్, కామిశెట్టి శ్రీనివాసరావు తదితరులు పాల్గొని వంగవీటి రంగాకి ఘన నివాళులర్పించారు. అనంతరం వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కీర్తిశేషులు స్వర్గీయ వంగవీటి మోహన్ రంగ గారి 31వ వర్ధంతి సందర్భంగా ఈరోజు పిడుగురాల పట్టణంలో అఖిల భారత చిరంజీవి యువత పిడుగురాల అధ్యక్షుడు తమ్ముడు కాంగ్రెస్ కులముద్ర వేసి తన కాపు సామాజిక వర్గం వస్త్రం మాత్రమే కాపుకు చెందిన వ్యక్తి మాత్రమే అని కులముద్ర వేస్తూ ఉంటారు. ఆయన పుట్టింది కాపుకులమైనప్పటికీ బడుగు బలహీన వర్గాలకి పేదలకి ఆయన అన్నదండగా ఉంటాడు. ఆయన స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం మనందరి మీద ఉంది. మేమందరం కూడా ఆయన కాపుల్లో పుట్టినందుకు, మేమందరం కాపు జాతిలో పుట్టినందుకు నిజంగా గర్విస్తూ ఉన్నాం. అటువంటి వ్యక్తిని మరలా మేము ఈ రోజున పుణ్యదల పవన్ కళ్యాణ్ గారిలో చూసుకుంటున్నాం. అప్పట్లో రంగా గారు బతికుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి పేదల పెళ్లిదిగా నిలబడి, బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా నిలబడి, ఒక కులం అనేది కాకుండా పేదల పక్షాన్ని నిలబడ్డటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే వంగవీటి మోహన్ రంగా గారు. ఆనాడు ఒక వ్యక్తి కాదు, ఇతను ఒక శక్తిలా మారుతున్న టైంలో, ఆనాడు రామారావు గారు ప్రపంచం సృష్టించి ముఖ్యమంత్రి అయిన టైంలో కూడా ఎమ్మెల్యేగా గెలిచినటువంటి నాయకుడు మన వంగవీటి మోహన్ రంగా గారు. అదేవిధంగా ఆయన ఆయన్ని జైల్లో పెట్టి అనేక విధాలుగా బాధలు పెడుతున్నా కూడా కౌన్సిలర్గా పోటీ చేసి 31వ వర్ధంతి జరుపుకుంటున్నారు మన పిడుగురాల పట్టణంలో. అదేవిధంగా సాయి వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి వంగవీటి మోహన్ రంగారి ఆత్మకు ప్రశాంతత చేకూర్చాలని ముందుగా భగవంతుని ప్రార్థిస్తున్నాము. పేద బడుగులు బంధహీనుల ఆశాజ్యోతి, కులమతాలకు అతీతంగా పనిచేసిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగారు. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారి 31వ వర్ధంతి సందర్భంగా మేము చేస్తున్నటువంటి ఈ యొక్క సేవా కార్యక్రమానికి మేము పిలవగానే వచ్చినందుకు ముందుగా గుంటూరు జిల్లా చిరంజీవి అభిమాన సంఘం అధ్యక్షుడు అయినటువంటి తన్నీరు కిషోర్ గారికి మేము సాదర స్వాగతం పలుకుతున్నాం. అలాగే వంగవీటి మోహన్ రంగ అతను పేరు తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. అతని విగ్రహం లేనటువంటి ఊరు ఉండదు. ఒక మనిషిని ఇంతగా ఎందుకు కొలుస్తున్నారు అంటే ఆయన చేసినటువంటి మంచి పనులు ఎన్నో మన ప్రజలకి గుర్తుండటం వల్ల కుల మతాలకు అతీతంగా కూడా ఇలా ఈయన చనిపోయిన పద్ధతి సంబరాలు జరుపుకుంటాం. ఈరోజు ఆయన లేరన్న బాధ కన్నా కూడా ఆయనలాగే వచ్చినటువంటి ఒక వ్యక్తి మా మధ్యలో మెదులుతూనే ఉన్నారు. కాకపోతే కొన్ని సందర్భాల వల్ల ఆయన మొన్న ఓటమి చెందడం జరిగింది. కానీ మనకి మేలు జరగాలి అంటే ఇప్పుడు అడిగి జరుగుతున్నటువంటి ఎలక్షన్లు కానీ ఓట్లు కానీ అన్ని చూస్తూనే ఉన్నారు. పవన్ కళ్యాణ్ లాంటి మంచి నిస్వార్థపరమైనటువంటి రాజకీయ నాయకులు ఆయన్ని 2024లో ముఖ్యమంత్రిని చేసి మనం అందరం కూడా ప్రజలందరం తరపున నిలబడదామని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.